वेलकम टू अवर चैनल नीनु मी स्रवंति ई गारेलनु रेंडु पप्पुलनु मिक्स चेसी चेसानु अंदुके इवी चाला क्रिस्पीगा टेस्टीगा उन्नाई अयिते इवी एला चेसानो तेलुसुकुंदाम इक वीडियोलोकी वेल्दाम इंदुलो नेनु मिनप्पप्पु ఒక కప్పు బొబ్బెర్లు రెండు కప్పులు అలాగే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను బియ్యం వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి వీటిని 8 గంటల వరకు నానబెట్టాలి రేపు బ్రేక్ఫాస్ట్ చేసామనంగా ఇవాల నైట్ నానబెట్టుకోవాలి చూడండి 8 గంటల తర్వాత చూస్తే ఈ బొబ్బెర మినప్పప్పు నాని ఈ కలర్ అనేది కొద్దిగా చేంజ్ వస్తుంది अंते वाटर कलर चेंज आउतुंदी बागा वाश चेयंडी वकटी रुंडु सार्लु बागा वाश चेसी एक्स्ट्रा वाटर वंपेसी तीसुकोवाली इप्पुडु इंद्लोकी कावाल्सिना इंग्रीडियंट्स चूद्दाम इंदुलो ओका अल्लम मुक्का तीसुकुन्नानु अलागे कोत्तिमीर ओका 5 पच्चि मिर्ची करिवेपाकु అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకోవాలి ముందుగా ఇప్పుడు మిక్సర్ జార్ లోకి సరిపడా ఈ పప్పులను తీసుకొని అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కరివేపాకు అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేయాలి ఇలా తీసుకొని ఒకేసారి కాకుండా ఒక 2-3 సార్లు కలుపుతూ గ్రైండ్ చేయాలి ఇక్కడ నేను గారెలలో వాటర్ అస్సలు యాడ్ చేయలేదు మెత్తగా గ్రైండ్ చేశాను బాగా కలిపాను మరో పక్క స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి మరో పక్క బొబ్బెర్ల మిక్సుతో గారెలను చేద్దాం నేను ఇక్కడ కవర్ పైన చేస్తున్నాను ఇలా చేసిన ఇలా సమానంగా వచ్చేలాగా అద్దుకోవాలి ఇలా చేసిన గారెలను ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి వెంటనే వీటిని టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాల తర్వాత స్లోగా మరో పక్కకి టర్న్ చేయాలి ఇలా రెండు పక్కలు టర్న్ చేస్తూ ఉండాలి ఇవి చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఆయిల్ లో నుండి ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలాగే మిగిలిన పిండిని కూడా గారెలు చేసి తీసుకోవడమే చాలా ఈజీ అండ్ టేస్టీ స్నాక్ చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా క్రిస్పీగా ట్రై చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసిన గారెలను ఏదైనా చట్నీ తోటి లేదంటే టమాటా పచ్చడి తోటైనా తీసుకొని తినవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇలా చేయాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీ